జిల్లా సోమశిర జలాశయంలో భారీ వర్షాలతో నీటి నిల్వ పెరిగింది. 78 టీఎంసీల కెపాసిటీ గల సోమశిర జలాశయానికి 74 టీఎంసీల వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో జలాశయంలోని 12 క్రష్ గేట్లలో 10 గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేశారు. 50,000 క్యూసెక్కుల వరద నీటిని సముద్రానికి విడుదల చేశారు అధికారులు. ఈ సందర్భంగా తెలుగు గంగా చీఫ్ ఇంజనీర్ హరినారాయణ రెడ్డి మాట్లాడారు. शिवो नाम रूपाभ्याम या देवी सर्वमंगला तयो संसरणात्मसा మనకు అవుట్ఫ్లో 30,000 నుంచి 50,000 వరకు మేము పెంచుకుంటూ పోతాం. మళ్ళీ కంట్రోల్ చేసుకుంటూ 3 డేస్ లో మనం 78 టీఎంసీ రావడానికి ప్లాన్ చేస్తాం. ఈ సంవత్సరము కృష్ణా పరివాహక ప్రాంతంలో మనకు అధిక వర్షాలు పడిన దానివల్ల శ్రీశైలం కూడా వరద వచ్చి మనకు నీరు రావడం జరిగింది. అలాగే పెన్నా పరివాహక ప్రాంతంలో కూడా మనకు ఇటీవల భారీ వర్షాలు పడిన దానివల్ల మనకు హెవీగా పెన్నా నదికి ఫ్లడ్ రావడం జరుగుతుంది. ఇవి మెయిన్గా మనకు కర్నూలు, కడప, అనంతపూర్ ఆ ఏరియాల్లో వర్షాలు ఎక్కువగా పడిన దానివల్ల ప్రస్తుతం మన సోమశిల కెపాసిటీ 73 టీఎంసీ అచీవ్ అయినది అగెనిస్ట్ 78 టీఎంసీ. మనము ఈ 78ని మనం ఒక 3 రోజుల్లో నింపుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం. అట్ ఏ టైం మనకు మ్యాక్సిమం ఫ్లడ్ వచ్చినా ఒకసారిగా మనం రిలీజ్ చేయడం కిందికి సరైన పద్ధతి కాదు. కాబట్టి మనం 73లోనే మొదలుపెట్టి ఇప్పుడు 30,000 క్యూసెక్స్ వరకు మనం రిలీజ్ చేస్తాం. ఆ 30,000ని ఈరోజు ఇంకా కూడా 50,000 వరకు పెంచడానికి ప్రాబిలిటీ ఉంది. అట్లా చేస్తూ మనం ఒక 3 డేస్లో 78 రీచ్ అయ్యి మనకు సోమశిల ఫుల్గా ఇంపౌండ్ చేస్తున్నాం. తర్వాత సోమశిలకి సంబంధించిన కెనాల్స్ కానీ కింద సంగం బ్యారేజీ, పెన్నా బ్యారేజీ వాటికి సంబంధించిన కెనాల్ సిస్టమ్ అంతా కూడా మనము కెనాల్ సిస్టమ్లో వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ట్యాంక్స్ అన్నీ కూడా మనము నింపడం జరుగుతుంది. కండలేరుకి ఒక 10,500 దాకా తీసుకుంటున్నాం. కండలేరు నుంచి కూడా మనము చెన్నైకి డ్రింకింగ్ వాటర్ విత్ ఇన్ 2 ఆర్ 3 డేస్లో మనము ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకు టాప్ ప్రయారిటీలో స్టేట్ లో టోటల్ గా 7 ప్యాకేజీలు తీసుకుంటే మనకు నెల్లూరు డిస్టిక్ లోనే గౌరవ ముఖ్యమంత్రులు 2 ప్యాకేజీలు టాప్ ప్రయారిటీలో తీసుకుంటున్నారు. ఒకటి సంగం బ్యారేజీ, మరియు పెన్నా బ్యారేజీ. సంగం బ్యారేజీ పనులు మనకు 86% అనే, పెన్నా బ్యారేజీ పనులు కూడా 85% కంప్లీట్ అయింది. మనము ఇవంతా కూడా నవంబర్ లోపల కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ కి గౌరవ